నమస్తే అండి మనము ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ గ్రూప్ వన్కి డిస్కస్ చేస్తున్నాము అయితే ఇప్పటివరకు నేను ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి ప్రియాంబల్ ఫండమెంటల్ డ్యూటీస్ యూనియన్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఇవన్నీ డిస్కస్ చేశాను ఇప్పుడు ఈ పార్లమెంట్ గురించి చర్చించుకుంటున్నాం పాలిటీలో ఉండే అన్ని టాపిక్స్లో కల్లా అతి పెద్ద టాపిక్ పార్లమెంట్ రెండు టాపిక్స్ చాలా పెద్దగా ఉంటాయి ఒకటేమో పార్లమెంట్ ఇంకొకటేమో ప్రాథమిక హక్కులు ఈ రెండు టాపిక్స్ చాలా పెద్దవి అయితే పార్లమెంట్ మీద ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది అదే స్టేట్ లెజిస్లేచర్ మీద తక్కువస్తాయి ఎందుకంటే పార్లమెంట్లో ఏదేదైతే మనం పాటిస్తామో సేమ్ అదే స్టేట్ లెజిస్లేచర్లో కూడా పాటిస్తామంటే మనం పార్లమెంట్లో పాటించే విధానాలు పార్లమెంట్లో పాటించే రూల్స్ రెగ్యులేషన్స్ అవే మనకి స్టేట్ లెజిస్లేచర్కి కూడా వర్తిస్తాయి అందుకనే పార్లమెంట్ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి పార్లమెంట్ అనే ఒక టాపిక్ కింద మనం ఏమేమి నేర్చుకుంటామో అన్న ప్రశ్నకు వస్తే మనం పార్లమెంట్లో ముందు పార్లమెంట్లో ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారంటే లోక్సభకి సంబంధించినంతవరకు బాధ్యత స్పీకర్కి డెప్యూటీ స్పీకర్కి ఉంటుంది రాజ్యసభకి సంబంధించినంతవరకు బాధ్యత చైర్మన్కి డెప్యూటీ చైర్మన్కి ఉంటుంది సో వీరి గురించి మనకు తెలియాలి అలాగే పార్లమెంట్కి సంబంధించి రాజ్యాంగంలో ఏమి ఇవ్వబడింది అసలు రాజ్యాంగం మనకు పార్లమెంట్ గురించి ఏమేమి చెప్తుంది అవన్నీ తెలియాలి తర్వాత మనకు పార్లమెంట్లో పార్లమెంటరీ కమిటీస్ కమిటీలు ఉంటాయి ఆ కమిటీల గురించి తెలియాలి కొన్ని కమిటీలు అయితే చాలా ముఖ్యమైనవి ఉంటాయి ఉదాహరణకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని అంటాం అది చాలా ముఖ్యమైన కమిటీ అలాగే ఎస్టిమేట్స్ కమిటీ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ ఇవన్నీ కమిటీ విధానం గురించి మనకు తెలియాలి పార్లమెంట్ మీద ఫిలిమ్స్లోనే కాదు మెయిన్స్లో కూడా ఎక్కువ ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది నేను దీని అంతా క్రమంగా మీకు చెప్పాలంటే పార్లమెంట్కి సంబంధించి కొన్ని ఆర్టికల్ నంబర్స్ ఇంపార్టెంట్ ఆ ఆర్టికల్ వివరాలు మనకి తెలియాలి ఆర్టికల్ నంబర్స్ అవి దేంతో దేనికి సంబంధించినవి అన్నీ తెలియాలి రెండోది మనకి పార్లమెంట్కి సంబంధించి తెలియాల్సింది ఏంటి అంటే పార్లమెంట్ సభ్యులకి సంబంధించి వారిని ఎవరు ఎన్నుకుంటారు ఎట్లా ఎన్నుకుంటారు వారికి వారితో ప్రమాణ స్వీకారం ఎలా ఎవరు చేయిస్తారు వారికి ఉండే అర్హతలేంటి వారికి కావాల్సిన అర్హతలేంటి వారికి ఉండే అధికారాలు ఎట్లాంటివి ఇవన్నీ తెలియాలి తర్వాత పార్లమెంట్లో మనం కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతాం ఇప్పుడు ఉదాహరణకి ఒక చట్టం తీసుకురావాలంటే ఆ చట్టం తీసుకురావడానికి ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఎలాంటి విధానం ఫాలో అవ్వాలి అంటే పార్లమెంట్లో ఎట్లా ఎట్లా మొదలవుతుంది ఎక్కడ ఓటింగ్ వేస్తారు అదంతా ఆ ప్రొసీజర్ అలాగే మనకి బడ్జెట్కి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉంటుంది మనీ బిల్కి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇవన్నీ మనకు తెలియాల్సి ఉంటుంది అలాగే పార్లమెంట్లో ఈ ప్రొసీజర్స్ కాకుండా ఇంకా వేరే వేరే ప్రాసెసెస్ లేదా వేరే వేరే నిర్ణయాలు తీసుకోవడానికి వేరే వేరే విధానాలని పాటిస్తారు అవన్నీ మనకు తెలియాలి ఉదాహరణకి మనం నో కాన్ఫిడెన్స్ మోషన్ అని అంటాం లేదా కాలింగ్ అటెన్షన్ మోషన్ అంటాం అడ్జాంట్మెంట్ మోషన్ అంటాం అసలు ఇవన్నీటి మీనింగ్ ఏంటి అవన్నీ ఎక్కడ రాసున్నాయి అవన్నిటిని మనము పార్లమెంటరీ టర్మినాలజీ అని అంటాం వీటికి సంబంధించిన విషయాలు మనకు తెలియాలి దాని తర్వాత పార్లమెంటరీ కమిటీస్ గురించి తెలియాలి అసలు కమిటీల పేర్లు అవి ఎలా ఉనికిలోకి వస్తాయి అంటే ఎలా స్థాపించబడతాయి వాళ్ళ దాంట్లో ఉన్న సభ్యులని ఎలా ఎన్నుకుంటారా లేకపోతే నియమిస్తారా ఎవరు ఎన్నుకుంటారు ఎవరు నియమిస్తారు వారి బాధ్యతలు ఏంటివి ఇవన్నీ మన కమిటీస్ గురించి తెలియాలి ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతారు అయితే మెయిన్స్కి వచ్చేసరికి ఇవన్నిట్లో అతి ముఖ్యమైనది పార్టీ ఫిరాయింపు చట్టం పార్టీ ఫిరాయింపు చట్టం గురించి తెలియాలి ప్రిలిమ్స్కైనా మెయిన్స్కి అయినా నన్ను అడిగితే పార్లమెంట్కి సంబంధించి అతి ముఖ్యమైనది పార్టీ ఫిరాయింపు చట్టం అలాగే పార్లమెంట్కి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి ఆ ప్రివిలేజెస్ మీద చాలాసార్లు చాలా రకాల డిస్కషన్స్ అయినాయి సో ఈ ప్రివిలేజెస్ గురించి తెలియాలి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి ఎందుకు వీరికి ఈ ప్రివిలేజెస్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ డీటెయిల్స్ మనకు మెయిన్స్కి తెలియాలి తర్వాత మీరు జాయింట్ సెట్టింగ్ అన్న ఒక మాట వినుంటారు రెండు హౌజస్ కలిపి సమావేశపరిస్తే ఈ సమావేశాన్ని మనం జాయింట్ సెట్టింగ్ అని అంటాం అసలు జాయింట్ సెట్టింగ్ ఎవరు పిలుస్తారు ఎందుకు పిలుస్తారు వీటి గురించి మనకు తెలియాలి దాని తర్వాత ఈ ప్రొసీజర్స్ అన్నాను కదా మనీ బిల్ అంటే ఏంటిది మనీ బిల్ని ఆమోదించే విధానం ఏంటిది ఇవి తెలియాలి తర్వాత బడ్జెట్కి సంబంధించి బడ్జెట్ని ఆమోదించే విధానం ఏంటిది ఇవన్నీ మనకి మెయిన్స్లో ఈ డీటెయిల్స్ అవసరం ఉంటుంది ఫిలిమ్స్కి మాత్రం ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్ నేను మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది ఇక్కడ ఇంపార్టెంట్ దీని గురించి మనకి ఇది తెలియాలి అని చాలా క్లియర్గా చెప్తాను ఆ పాయింట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం మొదలు మొదలు పెట్టడానికి ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సిన ఆర్టికల్ ఆర్టికల్ సెవెంటీ నైన్ ఆర్టికల్ సెవెంటీ నైన్ నుండి మనం పార్లమెంట్ మొదలు పెడతాం ఎందుకంటే మీకు గుర్తుంటే సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి నేను లాస్ట్ చెప్పిన ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ సో సెవెంటీ నైన్ నుండి పార్లమెంట్ గురించి ఉంటుంది రా రాజ్యాంగంలో సెవెంటీ నైన్ ముందు మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్ మీ గురించి చెప్తుంది అంటే అసలు పార్లమెంట్లో ఎవరు ఉంటారు అన్న ప్రశ్నకి సమాధానం ఆర్టికల్ సెవెంటీ నైన్ చెప్తుంది ఈ ఆర్టికల్ ప్రకారము పార్లమెంట్ అనే పదం కింద అంటే ఆ సంస్థలో ముందు రాష్ట్రపతి ఉంటారు రాష్ట్రపతితో పాటు రెండు హౌజెస్ టూ హౌజెస్ ఉంటాయి ఈ రెండిటి పేరు ఒక ఒక దాని పేరు వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ దీన్ని మనము మామూలు వాడుక భాషలో రాజ్యసభ అంటాం కానీ రాజ్యాంగంలో రాజ్యసభ అన్న పదము రాసిలేదు మనం దాన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం అలాగే మనం వాడుక భాషలో లోక్సభ అనే అనే దాన్ని రాజ్యాంగంలో హౌస్ ఆఫ్ పీపుల్గా రాయ రాస్తుంది సో డిస్క్రిప్షన్లో హౌస్ ఆఫ్ పీపుల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రెండు టూ హౌజెస్ అండ్ ప్రెసిడెంట్ కలిపితే పార్లమెంట్ అన్న మాట సెవెంటీ నైన్ చెప్తుంది సో సెవెంటీ నైన్ ప్రకారం ప్రెసిడెంట్ టూ హౌజెస్ ఉంటాయి పార్లమెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు ప్రెసిడెంట్ అండ్ టూ హౌజెస్ అని అంటున్నాం రాష్ట్రపతి కూడా పార్లమెంట్లో ఒక భాగం ఈ మాట గుర్తుపెట్టుకోవాలి పార్లమెంట్లో రాష్ట్రపతితో పాటు రెండు హౌజెస్ ఉంటాయి అన్నది గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ మనకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గురించి చెప్తుంది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లోక్సభ కంటే ముఖ్యమైనది అంటే రాజ్యసభ లోక్సభ కంటే ముఖ్యమైనది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో ఎంతమంది సభ్యులు ఉంటారు వీటిని ఎలా ఎన్నుకుంటామో ఇవన్నీ వివరాలు మనకు ఆర్టికల్ ఎయిటీలో ఉంటుంది ఆర్టికల్ ఎయిటీ ముందు చెప్పేది ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో ఈ రోజున్న మ్యాక్సిమం స్ట్రెంత్ అంటే దీనికంటే ఎక్కువ మంది సభ్యులను తీసుకోవాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి ఈ టూ ఫిఫ్టీలో కరెంట్ స్ట్రెంత్ ఇప్పుడు మనము నింపుతున్న మంది సభ్యులు ఎంతమంది ఎంతమందిని తీసుకుంటున్నామంటే టూ ఫార్టీ ఫైవ్ ఈ టూ ఫార్టీ ఫైవ్ సభ్యులలో టూ థర్టీ త్రీ ఎలెక్టెడ్ వీళ్ళు ఎన్నుకోబడ్డ సభ్యులు ట్వెల్వ్ నామినేటెడ్ అంటే వీరిని నియమిస్తారు ఎన్నుకోరు నియమిస్తారు ఈ నామినేషన్ ఎవరు చేస్తారు ఎట్లా చేస్తారు అన్న మాటకు వస్తే నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఎక్కడి నుండి ఎక్కడి నుండి అంటే ఆర్ట్స్ సైన్సెస్ సోషల్ సర్వీస్ లిటరేచర్ ఈ నాలుగు ఫీల్డ్లోంచి తీసుకోవచ్చు రంగాల్లోంచి తీసుకోవచ్చు అయితే నలుగురు పన్నెండు మంది కాబట్టి ఒక్కొక్క రంగం నుండి నలుగురిని తీసుకోవాలని ఇట్లాంటి రూల్ ఉండదు ఎక్కడి నుండి అయినా తీసుకోండి కానీ పన్నెండు మంది సభ్యులని రా రాష్ట్రపతి నియమించవచ్చు ఇది స్ట్రెంత్కి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఎలక్షన్ విధానం ప్లీజ్ రిమెంబర్ ఇట్ ఈస్ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ప్రత్యక్ష ఎన్నికలు ఉండయి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ మనం ఇక్కడ పాటించే ఎలక్షన్ విధానాన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని అంటాం మనం ఏదైతే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పాటిస్తామో అదే విధానం ప్రపోషనల్ రిప్రజెంటేషన్ని పాటించడం జరుగుతుంది అయితే మరి ఓట్ ఎవరు వేస్తారు ఓటు హక్కు ఎవరికి ఉంటుంది అంటే ఓటర్స్ వచ్చేసి ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టేట్ రాష్ట్రాలకు సంబంధించిన ఎల ఎమ్మెల్యేలు ఓటేస్తారు ఎమ్మెల్యేస్ ఓటేస్తారు ఇది ఓటర్స్ దీని తర్వాత నెక్స్ట్ మనకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గురించి తెలియాల్సింది ఏంటి అంటే ఒక రాష్ట్రం నుండి ఎంతమంది సభ్యులు ఉంటారు అన్నది ఎట్లా నిర్ణయించుకుంటారు నంబర్ ఆఫ్ మెంబర్స్ అన్నది అలాటెడ్ టు ఈచ్ స్టేట్ ఈ నంబర్ ఆఫ్ మెంబర్స్ని ఎట్లా అలాట్ చేస్తారు అంటే జనాభా ప్రాతిపదికన అలౌట్ చేస్తారు ఏ సెన్సెస్ తీసుకుంటారు నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సెస్ తీసుకుంటారు కానీ నాకు మన రాష్ట్రానికి ఎంతమంది ఉన్నారో ఉంది అట్లాంటప్పుడు నాకు ఆ సమాచారం ఎక్కడ దొరుకుతుంది అన్న ప్రశ్నకు వస్తే ఆ సమాచారం నాకు షెడ్యూల్ ఫోర్లో దొరుకుతుంది షెడ్యూల్ ఫోర్లో ఏ రాష్ట్రానికి ఎంతమంది సభ్యులను కేటాయించారు అన్న సమాచారం ఇస్తారన్నమాట సో మనకి ఈటీ ఏం చెప్తుంది మాక్సిమం స్ట్రెంత్ టూ ఫిఫ్టీ మీరు టూ ఫిఫ్టీ దాటి పెంచాలి అనుకుంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య టూ ఫార్టీ ఫైవ్ ఈ టూ ఫార్టీ ఫైవ్లో టూ థర్టీ త్రీ ఎలక్టెడ్ అయితే పన్నెండు మంది సభ్యులని ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు ఈ ప్రెసిడెంట్ ఎక్కడి నుండి ఎన్నుకుంటారు నాలుగు రంగాల నుండి ఎన్నుకుంటారు ఆర్ట్స్ సైన్సెస్ సోషల్ సర్వీస్ లిటరేచర్ ఎవరికి ఓటేసే హక్కు ఉంటుంది రాజ్యసభ సభ్యులని ఎవరు ఎన్నుకుంటారు ఎన్నుకునేది ఆయా రాష్ట్ర ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజ్యసభ సభ్యులైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎలాంటి ఎలక్షన్ విధానాన్ని పాటిస్తాము అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి దాని తర్వాత మనకి ఒక రాష్ట్రానికి ఎంతమంది సభ్యులు ఉంటారు అన్న లిస్ట్ ఆ సమాచారం మనకి షెడ్యూల్ ఫోర్లో ఉంటుంది ఇది కాంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్నది ఫస్ట్ హౌస్ అంటే అప్పర్ హౌస్ లాగా పెద్ద మనుషుల సభ అప్పర్ హౌస్ లాగా పరిగణిస్తాం సో అందుకనే ముందు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ వివరాలు వచ్చిన తర్వాతనే లోక్సభ వివరాలు ఇస్తారు ఆర్టికల్ ఎయిటీ వన్ మనకి లోక్సభ వివరాలని ఇస్తుంది హౌస్ ఆఫ్ పీపుల్ గురించి చెప్తుంది ముందు మనకు తెలియాల్సింది మ్యాక్సిమమ్ స్ట్రెంత్ మాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి ఐదు వందల యాభై రెండు ఇప్పుడు ప్రస్తుతం స్ట్రెంత్ కరెంట్ స్ట్రెంత్ వచ్చేసి ఐదు వందల నలభై ఐదు అంటే మీరు ఐదు వందల యాభై రెండు దాటి సభ్యులను తీసుకోవాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి ఈ రోజుకి మాత్రం మనం ఐదు వందల నలభై ఐదు అనే అంటున్నాం కానీ నలభై మూడు ఐదు వందల నలభై మూడు ఎందుకంటే ఇంతకుముందు ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులని ప్రెసిడెంట్ నియమించేవారు ఆ ఆంగ్లో ఇండియన్ సభ్యులని నియమించే పద్ధతిని వన్ జీరో ఫోర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసేయడం జరిగింది అందుకనే చెక్ టెక్నికల్గా మాట్లాడుకుంటే ఐదు వందల నలభై మూడు మందే ఉంటారు అయితే ఎలాంటి ఎలక్షన్స్ ఉంటాయి అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ప్రత్యక్ష ఎన్నికలు అవుతాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణ నిర్వహిస్తుంది దీనికి మనం ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ని వాడతాం అంటే ఎవరికి మెజారిటీ వస్తే వారిని మనము ఎలక్టెడ్గా పరిగణిస్తాం అంటే క్యాండిడేట్ ఎలక్టెడ్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది సో మాక్సిమం స్ట్రెంగ్త్ ఇది ఇది ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లోక్సభ స్ట్రెంత్ ఫైవ్ ఫిఫ్టీ టూ లేకుండే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉండే ఈ సమాచారం కూడా ముఖ్యమైనది ఇంకొకటి ఫైవ్ ఫిఫ్టీ టూ అన్నది మనము ట్వంటీ ట్వంటీ సిక్స్త్ ఇయర్ వరకు మార్చడానికి వీల్లేదు అని రాజ్యాంగంలో ఆల్రెడీ రాసామంటే ఎలాంటి పెం పెరుగుదల లోక్సభ సభ్యులలో ఎలాంటి పెరుగుదల సంఖ్యలో ఎలాంటి పెరుగుదలైనా ఇరవై ఇరవై ఆరు తర్వాతనే చేయవచ్చు దానికంటే ముందు చేయడానికి వీల్లేదు ఇవి కాంపోజిషన్ ఎలక్షన్స్కి సంబంధించిన సమాచారం ఇక్కడ కూడా కాన్స్టిట్యువెన్సీస్ని ఎట్లా నిర్ణయిస్తారు పాపులేషన్ ఆధారంగా జనాభా ఆధారంగా ప్రతి స్టేట్లో ఎంత ఎంతమంది ఎంపీలకి ఉంటాయి ఎంపీ స్థానాలు ఉంటాయని నిర్ణయిస్తారు నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సెస్ ఆధారంగా నిర్ణయిస్తారు అయితే లోక్సభలో ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ ఉంటుంది రాజ్యసభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉండదు లోక్సభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది ఈ ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్ ఏ సెన్సస్ ప్రాతిపదికన తీసుకుంటారు జనాభా లెక్కలు అంటే టూ థౌజండ్ వన్ సెన్సస్ ప్రాతిపదికన తీసుకుంటారు ఇవి మనకి హౌస్ ఆఫ్ పీపుల్ ఆర్టికల్ ఎయిటీ వన్ కింద హౌస్ ఆఫ్ పీపుల్ గురించి తెలియాల్సింది చాలా క్విక్గా చెప్పాలంటే మ్యాక్సిమం స్ట్రెంత్ ఫైవ్ ఫిఫ్టీ టూ ఫస్ట్ లోక్సభ స్ట్రెంత్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఈ సభ్యుల సంఖ్య ఫైవ్ ఫిఫ్టీ టూ సంఖ్యని మార్చ ఏ సంవత్సరం నుండి మార్చచ్చు అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ నుండి మార్చచ్చు ఎలాంటి ఎన్నిక విధానము ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ప్రత్యక్ష ఎన్నికలు అవుతాయి ఒక ఒక స్టేట్కి ఎన్ని లోక్సభ సీట్లు ఉంటాయి అంటే ఎంతమంది లోక్సభ సభ్యులు ఉండొచ్చు ఒక స్టేట్ నుండి అంటే దాన్ని జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తారు నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సెస్ తీసుకుంటారు హౌస్ ఆఫ్ పీపుల్లో రిజర్వేషన్ వర్తిస్తుంది లోక్సభలో రిజర్వేషన్ ఎవరెవరికి ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీలకు ఉంటుంది వాళ్ళకి కూడా జనాభా ప్రాతిపదికన అంటే వాళ్ళ శాతం జనాభాలో ఎంతుందో చూసి వాళ్ళకి ప్రాతినిధ్యం ఇస్తారు అయితే టూ థౌజండ్ వన్ సెన్సెస్ ఆధారంగా ఈ ప్రాతినిధ్యం ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది అంటే రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎయిటీ వన్కి సంబంధించి నేను మీకు కొన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఉంటాయి అని చెప్పాను అందులో చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్ ఆర్టికల్ ఎయిటీ టూ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించింది ఇది మీకు గుర్తు ఉంటే ఈ సంవత్సరం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న డీలిమిటేషన్ గురించి మనకి బాగా న్యూస్లో వచ్చింది సో డీలిమిటేషన్ కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అసలు డీలిమిటేషన్ అంటే ఏంటిది డీలిటే డీలిమిటేషన్ పది పదం అర్థం ఏంటంటే ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఉండే పరిధులు టెరిటోరియల్ బౌండరీస్ ఆ ప పరిధులని మార్చి మారుస్తే దాన్ని మనం డీలిమిటేషన్ అని అంటాం ఉదాహరణకి ఇది ఒక రాజ్యం అనుకోండి దీంట్లో మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయని అనుకుందాం అయితే ఇక్కడ నేను డీలిమిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఒకటిగా చేస్తాను మీకు బ్లూ కనిపిస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇది నాకు రెండు ఇది మూడు దీన్ని నేను నాలుగు ఇది నాకు ఐదు ఇది ఆరు మీరు గమనిస్తే నంబర్ ఆఫ్ సీట్స్ పెరగలేదు నెంబర్ ఆఫ్ సీట్స్ ఇప్పటికీ కూడా ఆరే ఉన్నాయి కానీ ఎక్కడ మార్పు వచ్చింది వాటి బౌండరీస్లో మార్పు వచ్చింది సో ఒక కాన్స్టిట్యుయెన్సీ ఒక నియోజకవర్గము హ సరిహద్దులను మార్చడాన్ని మనము డీలిమిటేషన్ అని అంటాం కానీ ఎందుకు నియోజకవర్గం సరిహద్దులు మార్చాలి అంటే ఒక ఎమ్మెల్యే ఎంతమంది ఎంతమంది ప్రజలకి ప్రాతినిధ్యం వహించాలో ఆ రేషియో అన్ని కాన్స్టిట్యుయెన్సీస్కి ఒకటేలాగా ఉంటుంది ఉదాహరణకి ఒక ఒక ఎంపీ ఒక ఇరవై లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాలంటే మనం కాన్స్టిట్యుయెన్సీలు ఎలా డ్రా చేస్తామంటే ప్రతి ఇరవై లక్షలకి ఒక ప్రతి ఒక ఎంపీ ఉండేటట్టు డ్రా చేస్తామన్నమాట దాన్ని మనం డీలిమిటేషన్ అంటాం నియోజకవర్గంకి ఉండే సరిహద్దులని మార్చడాన్ని డీలిమిటేషన్ అని అంటారు జనాభా ప్రాతినిధ్యం సమానంగా ఉండేటట్టు అన్ని నియోజకవర్గాలకి సమానంగా ఉండేటట్టు చూడడానికి ఈ డీలిమిటేషన్ అనేది చేయడం జరుగుతుంది అయితే ఈ డీలిమిటేషన్ ప్రతి సెన్సస్ తర్వాత చేస్తారు ఈ డీలిమిటేషన్ ఒక ముఖ్య ఉద్దేశం నేను అన్నట్టు సమాన ప్రాతినిధ్యం దీని ముఖ్య ఉద్దేశం అయితే సెన్సెస్ అవ్వంగానే డీలిమిటేషన్ చేస్తారు ఎట్లా చేస్తారు ఎవరు చేస్తారు అన్న ప్రశ్నకు వస్తే డీలిమిటేషన్ చేసే అధికారం రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్కి ఉంటుంది పార్లమెంట్కే ఈ అధికారం ఇవ్వడం జరిగింది పార్లమెంటు ఒక చట్టం ద్వారా పార్లమెంటు దీనికి మళ్ళీ ఒక చట్టం చేయాలి ఆ చట్టం ద్వారా ఒక డీలిమిటేషన్ కమిషన్ని నియమిస్తారు ఆ డీలిమిటేషన్ కమిషన్ మీరు ఇప్పుడు జమ్మూ అండ్ కశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ఈ సంవత్సరం చాలాసార్లు వార్తలలో వచ్చింది కరెంట్ అఫైర్స్లో దాని గురించి చర్చించుకుందాం కానీ ఇక్కడ మీకు దీనికి సంబంధించింది కాబట్టి దీని ఆర్టికల్ నంబర్ ఇట్లాంటివి తెలియాలి ఈ పార్లమెంట్ చట్టం ద్వారా ఒక డీలిమిటేషన్ కమిషన్ని స్థాపిస్తుంది డీలిమిటేషన్ కమిషన్ కమిషన్ అన్నది ఒక చట్టబద్ధమైన సంస్థ అంటే ఆర్గనైజేషన్ కమిషన్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు రాజ్యాంగంలో ఇవ్వడం ఇవ్వబడి లేదు చట్టం ద్వారా వస్తుంది కాబట్టి చట్టబద్ధమైన సంస్థలాగా పరిగణిస్తాం ఈ డీలిమిటేషన్ కమిషన్కి ఎప్పుడైనా హెడ్ రిటైర్డ్ ఆర్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉంటారు సుప్రీంకోర్టు జడ్జ్ లాగా పనిచేసిన వాళ్ళు లేదా పనిచేస్తున్న వాళ్ళని దీనికి అధ్యక్షత అధ్యక్షులుగా నియమిస్తారు దీంట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సభ్యుల్లాగా ఎక్స్ఫీషియో మెంబర్స్ లాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఉంటుంది మీరు ఇంకొక ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డీలిమిటేషన్ రాష్ట్రానికైనా కేంద్రానికైనా చేసే హక్కు ఉట్టి పార్ పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది అంటే రాష్ట్రాలు మేము మా కాన్స్టిట్యుయెన్సీస్ని మార్చేసుకుంటాము ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ని మార్చేసుకుంటాము మేము సవరించుకుంటామంటే కుదరదు ఆ సవరణ చేసే అధికారం కూడా ఆ మార్పు తీసుకొచ్చే అధికారం కూడా పార్లమెంట్కే ఉంటుంది డీలిమిటేషన్ కమిషన్ ఎంత ముఖ్యమైన కమిషన్ అంటే ఒక్కసారి డీలిమిటేషన్ కమిషన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటాం అంటే ఏదైనా రికమెండ్ చేస్తే అది బైండింగ్ దాని మీద ఇంకా ఏ రకమైన దాంట్లో ఇంకే ఏ రకమైన మార్పులు చేసే అధికారం ఎవ్వరికీ ఉండదు దాని మీద కోర్టుకు కూడా వెళ్ళలేము డీలిమిటేషన్ కమిషన్ రికమెండేషన్స్ బైండింగ్ ఇండియాలో అపాయింట్ అయ్యే అన్ని కమిషన్స్లో ఇచ్చిన నిర్ణయాలని ఖచ్చితంగా పాటించాలి ఇవి అమలు కావాల్సిందే అన్న కండిషన్ ఒట్టి డీలిమిటేషన్ కమిషన్కు ఉంటుంది వాటిని మనం కోర్టులో కేసు ఫైల్ చేయలేము వాటిని మార్చడానికి వీలుండదు కోర్టులో సవాల్ చేయడానికి వీలుండదు ఎందుకు మార్చడానికి వీలుండదు అంటే డీలిమిటేషన్ కమిషన్ అన్ని ఆస్పెక్ట్స్ చూసే రికమెండ్ చేస్తుంది దాంట్లో పార్లమెంట్ సభ్యులు కొంతమంది ఆ రాష్ట్రానికి చెందిన కొంతమంది సభ్యులను కూడా సభ్యత్వం అంటే సభ్యులను కూడా సంప్రదిస్తారు అట్లాగే పార్లమెంట్లో ఒక్కసారి కమిషన్ రికమెండేషన్స్ వస్తే చర్చ జరుగుతుంది కానీ పార్లమెంట్ ఆమోదించాల్సిన అవసరం లేదు కోర్ట్ ఎందుకు ఇంటర్ఫియర్ కాదు కోర్టులో ఎందుకు సవాల్ చేయలేమంటే అది పార్లమెంట్ విషయం ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటున్నా నా ఇంట్లో ఎన్ని రూమ్లు ఉండాలా ఒక్కొక్క రూమ్ సైజ్ ఎంత ఉండాలా అది నేను డిసైడ్ చేసుకుంటా నేను పార్లమెంట్ దానికి జుడిషియరీకి ఉన్న సంబంధం ఏంటి అసలు కోర్టులు ఎందుకు ఇంటర్ఫియర్ కావాలి అది ఎట్లుంటుంది అంటే నేను ఇల్లు కట్టుకుంటుంటే మా పక్కింటి ఆయన వచ్చి ఇంత ఇంత రూమ్లు కట్టుకో ఇన్ని రూమ్లు కట్టుకో ఇంత సైజ్ రూమ్లు కట్టుకో అన్నట్టు ఉంటుంది సో అందుకనే జుడిషియరీ ఇంటర్ఫియర్ కావడానికి ఉండదు ఇది డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూయన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీలిమిటేషన్ కాన్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీస్ ఆర్టికల్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి దీని మీద ఈసారి ప్రశ్న వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది ఇన్ఫాక్ట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద డీలిమిటేషన్ కమిషన్ గురించి రిఆర్గనైజేషన్ యాక్ట్ కింద డీలిమిటేషన్ గురించి కూడా చెప్ప చెప్పడం జరిగింది అంటే ఇప్పుడున్న సభ్యులు తెలంగాణలో ఉదాహరణకి వన్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సభ్యులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు దీన్ని వన్ ఫిఫ్టీ త్రీకి పెంచచ్చు పెంచ పెంచడానికి ఆస్కారం ఉంది అని చెప్పి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే తెలంగాణ యాక్ట్ వచ్చిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద చెప్పబడి ఉంది నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ మనకి డ్యూరేషన్ ఆఫ్ ద హౌస్ పదవీ కాలం సభ పదవీ కాలం గురించి చెప్తుంది అయితే మనకు రెండు సభలు ఉన్నాయి ఒకటి లోక్సభ ఇంకోటి రాజ్యసభ లోక్సభ పదవీ కాలం ఏంటిది రాజ్యసభ పదవీ కాలం ఏంటిది అన్న ప్రశ్నకు వస్తే లోక్సభ పదవీ కాలం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐదేళ్ళు ఐదేళ్ళ తర్వాత ఆ లోక్సభ పదవీ కాలం ముగుస్తుంది మళ్ళీ కొత్త లోక్సభ వస్తుంది కానీ ఐదేళ్ళు పదవీ కాలంలో ఒక్కొక్కసారి ఐదేళ్ళ కంటే తక్కువ పదవీ కాలం ఉండొచ్చు ఎక్కువ పదవీ కాలం ఉండొచ్చు ఏ సందర్భాలలో ఐదేళ్ల కంటే తక్కువ ఏ సందర్భాలలో ఐదేళ్ల కంటే ఎక్కువ అన్నప్పుడు తక్కువ ఎప్పుడు వస్తుంది ఏ పార్టీకి మెజారిటీ లేదు ఎవ్వరికీ ప్రభుత్వము ఏర్పాటు చేసే అధికారం లేదు ఎందుకంటే మెజారిటీ లేదు అట్లాంటప్పుడు ఆ లోక్సభని అక్కడితోని డిజాల్వ్ చేసేసి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు అది తగ్గుతుంది ఎప్పుడు లోక్సభ పదవీ కాలాన్ని పెంచచ్చు అంటే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఖచ్చితంగా లోక్సభ పదవీ కాలం పెంచే ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా పెంచాలని లేదు పెంచాల్సిన అవసరం ఉంటే పెంచవచ్చు ఏడాది ఒక్కసారి ఒక్కసారికి ఏడాది పెంచవచ్చు అంటే వన్ ఇయర్ ఎట్ అ టైం ఒకసారికి ఏడాది పెంచవచ్చు ఎట్లా పెంచవచ్చు అంటే పార్లమెంటు ఆ పెంపుదలని ఆమోదించాలి ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి పదవీకాలం పెంచుతున్నాము అని చెప్పి ఆమోదించాలి కానీ ఒక్కసారి నేషనల్ ఎమర్జెన్సీ విత్డ్రా అయితే అంటే నేషనల్ ఎమర్జెన్సీని తీసేస్తే ఈ పదవీకాలం ఎలక్షన్స్ ఈ లోక్సభకి ఎలక్షన్స్ ఆరు లోపు చేయాలి రాజ్యసభకు వచ్చేసరికి రాజ్యసభకి కాలం ఉండదు ఎందుకు అంటే అది పర్మనెంట్ హౌస్ దాన్ని డిజాల్వ్ చేయడం అనేది జరగదు డిజల్యూషన్ అనే పదం దేనికి వాడతామంటే దీంతో మీ పదవీ కాలం ముగిసింది మళ్ళీ వచ్చే మీ లోక్సభ ఎన్నికల తర్వాతనే వస్తుంది అన్న చెప్పడానికి డిజల్యూషన్ అన్న పదం వాడతాం రాజ్యసభ పర్మనెంట్ రాజ్యసభ డిజాల్వ్ అయ్యే ఛాన్సే లేదు అయితే రాజ్యసభ సభ్యులకి మాత్రం ఆరేళ్ళ సిక్స్ ఇయర్స్ ఆరేళ్ళ పదవీ కాలం ఉంటుంది సో సిక్స్ ఇయర్స్ ఉంటుంది అందులో ఏం కండిషన్ ఉంటుందంటే వన్ థర్డ్ రిటైర్ ఎవ్రీ టూ ఇయర్స్ అంటే ఖచ్చితంగా రెండేళ్ళకొకసారి రాజ్యసభకి ఎన్నికలు జరుగుతాయి ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఎవరు ఏ సభ్యుల సభ్యత్వం కంప్లీట్ అవుతుందో ఆ సభ్యులకి ఆ సభ్యులని ఆ సభ్యుల సీట్లకి మాత్రమే ఎలక్షన్స్ జరుగుతాయి మొత్తం రాజ్యసభకు ఒకటేసారి ఎలక్షన్స్ జరగడం అనేది కుదరదు అది కాదు సో ఇది రాజ్యసభకి సంబంధించిన సమాచారం సో లోక్సభ పదవీకాలం ఐదు ఐదేళ్ళు లోక్సభ పదవీకాలం ఒక్కొక్కసారి తగ్గే ఆస్కారం ఉంటుంది ఒక్కొక్కసారి పెరిగే ఆస్కారం ఉంటుంది తగ్గడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఏ పార్టీకి మెజారిటీ లేదు ఎవరు ప్రభుత్వం స్థాపించే అర్హత లేదు అప్పుడు మనం ఇంకా రాజ్యసభ లోక్సభని డిజాల్వ్ చేసి కొత్త లోక్సభ కోసం ఎన్నికలు ప్రకటించడం జరుగుతుంది ఎప్పుడు పెరుగుతుంది అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పెరుగుతుంది రాజ్యసభకి అసలు పదవీ కాలం అనేది ఉండదు ఎందుకంటే అది పర్మనెంట్ హౌస్ ఎప్పటికీ ఉండే సభ కాకపోతే మెంబర్ల పదవీకాలం మారేన్లు ప్రతి ఒకసారి రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి ఎందుకంటే వన్ థర్డ్ ఆఫ్ మెంబర్స్ రిటైర్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ పదవీకాలం ముగియడంతో ఆ సీట్లకి మాత్రమే ఎలక్షన్స్ జరుగుతాయి ఇది ఎయిటీ త్రీకి సంబంధించిన సమాచారం ఎయిటీ ఫోర్కి ఎయిటీ ఫోర్ మనకి ఏం చెప్తుందంటే మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ కావాలి అంటే ఎంపీ కావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి లోక్సభకి ఎంపీ కావాలంటే అర్హతలేంటి రాజ్యసభకి ఎంపీ కావాలంటే అర్హతలేంటి లోక్సభకి ఎంపీ కావాలన్నా రాజ్యసభకి ఎంపీ కావాలన్నా మొదలు కావాల్సిన అర్హత సిటిజన్షిప్ ఖచ్చితంగా భారత పౌరసత్వం ఉండాలి లోక్సభకైతే ఇరవై ఐదు నిండు ఉండాలి రాజ్యసభకైతే ముప్పై ఏళ్ళు నిండుండాలి ఇది వయోపెరిమితి ఇది కాకుండా లోక్సభ ఎన్నికలలో లేదా రాజ్యసభ ఎన్నికలలో పాల్గొనాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక ఒక ప్రమాణ స్వీకారం చేయాలి ఒక ఓత్ తీసుకోవాలి ఓత్ యాజ్ మెన్షన్డ్ ఇన్ షెడ్యూల్ త్రీ షెడ్యూల్ త్రీలలో త్రీలో ఓత్లు ఉంటాయి అంటే ప్రమాణ స్వీకారాలన్నీ లిస్ట్ చేసి ఉంటాయి ఆ ప్రమాణ స్వీకారంలో క్యాండిడేట్స్ కంటెస్టింగ్ ఇన్ పార్లమెంటరీ ఎలక్షన్స్ అంటే ఎవరన్నా పార్లమెంటరీ ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటే వారు కూడా ఒక ప్రమాణం తీసుకోవాల్సి వస్తుంది ఆ ప్రమాణం కూడా తీసుకోవాలి కంపల్సరీ మెన్షన్ ఇన్ షెడ్యూల్ త్రీ ఇది ఎయిటీ ఫోర్కి సంబంధించిన సమాచారం దాని తర్వాత ఎయిటీ ఫైవ్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ ప్రొరోగ్ డిజాల్వ్ సమన్ ప్రొరోగ్ డిజాల్వ్ ఇవన్నిటి గురించి చెప్తుంది అయితే మనకి ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే సమన్ అండ్ ప్రొరోగ్ అన్నది ఈ రెండు చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్ మొత్తాన్ని సమావేశం కండి అని చెప్తారు అది సమన్ సమావేశం అయిపోయింది అని చెప్తారు అది ప్రొరోగ్ డిజాల్వ్ అన్నది మాత్రం ప్రెసిడెంట్ చేస్తారు డిజాల్వ్ అయ్యేది మాత్రం లోక్సభ మాత్రమే ఇంకేది డిజాల్వ్ అవ్వదు లోక్సభ ఒక్కటే డిజాల్వ్ అవుతుంది లోక్సభ డిజల్యూషన్ మాత్రం లోక్సభదే జరుగుతుంది సమన్ ప్రొరోగ్ మాత్రం ప్రెసిడెంట్ చేస్తారు డిజల్యూషన్ కూడా ప్రెసిడెంట్ చేస్తారు సెషన్స్ అంటే పార్లమెంట్ సమావేశాలని సెషన్స్ అని అంటారు ఇది పార్లమెంట్ సమావేశాలకి సంబంధించింది అయితే ఈ సెషన్ సమన్ ప్రొరోగ్ డిజల్యూషన్ అన్నవి పార్లమెంట్ ప పదాలన్నమాట వీటి గురించి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మొదలుపెట్టేటప్పుడు మళ్ళీ ఆర్టికల్ నుండి మొదలు పెడతాను ఈ ఆర్టికల్లో వచ్చే పదాలు సెషన్ అంటే ఏంటి సెట్టింగ్ అంటే ఏంటి అడ్జాన్మెంట్ అంటే ఏంటి ఇవన్నీ మనకి కామన్గా అడిగే పదాలు సో వీటి గురించి సమాచారం చెప్పి సమన్ ప్రరోగ్ అంటే అర్థం ఏంటి ఎవరికి చేసే అధికారం ఉంటుంది రిజల్యూషన్ అంటే ఏంటి ఎవరికి చేసే అధికారం ఉంటుంది ఇవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎపిసోడ్తో మనం పార్లమెంట్ మొదలు పెట్టాము ఇంతకుముందు నేను చెప్పినట్టు పార్లమెంట్ అనేది చాలా పెద్ద టాపిక్ దాంట్లో చాలా చాలా డిస్కస్ చేయాల్సి వస్తుంది దగ్గర దగ్గర వంద ఆర్టికల్స్ ఉంటాయి ఎనభై ఎనభై ఐదు ఆర్టికల్స్ ఉంటాయి పార్లమెంట్లో సో ఇవన్నీ డిస్కస్ చేయాల్సి వస్తుంది కొంచెం టైం పడుతుంది కానీ వీలైనంత వరకు ఎంత ఎంత అవసరమో ప్రిజెన్స్గా చెప్తానో నేను ఏవైతే ముఖ్యమైనవి అని చెప్తున్నానో వాటి మీద మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టండి ఫోకస్ చేయండి ఎందుకంటే ఇవి నేను చాలా పాత పేపర్స్ వేరే వేరే ఎగ్జామ్స్లో చూశాను ప్యాటర్న్ తెలుసు కాబట్టి చెప్తున్నాను దీంతో నేను ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇక్కడి నుండి కంటిన్యూ చేద్దాం పార్లమెంట్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం థ్యాంక్ యూ